శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామ పంచాయతీలో జరిగిన భాగస్వామ్య భూగర్భ జలాలపై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బల్లడ హేమమాలిని రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎచ్చెర్ల మండల మాజీ ఎంపీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బల్లడ జనార్దన్ రెడ్డి కుప్పిలి గ్రామ పంచాయతీలో ఉన్న రైతుకు త్రాగునీరు సాగునీరుపై పూర్తి అవగాహన కల్పించారు. మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అతన సీఎం అయిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన వాళ్ళందరూ కూడా పార్టీల అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే సంక్షేమ పథకాలు వర్తిస్తాయో రాజకీయాలకు అతీతంగా వారి వారి ఇంటి గడప వద్దకే सचिवालय मरी वाली व्यवस्था द्वारा वो गड़प वे चर्चा मैं वैएस जगन्मोहन सभा अला मन की आर चर्चलते अभी मरी ऐसी डिपार्टेंट हार्टिकलर अग्रिकलर अलगे सेरिकलर इरिगेशन अलगे फिशरी ऐसी डिपार्टेंट कल आर चरवल डेवलपमेंट कोसम अभिवृद्धि मन अंदर ये विधि लब्धि पता अवीड चपार इधर का इंट्रडक्षन आ तर माला वस्तार आड़वा मगवा रे वाली ईजीग अर्थम अर्थम होते वाले ईजीगा मन प्रभुत्में प्रती ग्राम मन राष्ट्र बागुंडाली पच्चपच्चगा अन्नी पंटलु पंटलु नीर उीर उ नीर ये विधा मन वाड़को मन डिपार्टेंट्स एवरते वाली मन तेजे अब मन अड़क वेली मंडल आफीस के मन अंदर कंकुनेवर अयो मेम चे बहुत का अला का प्रभुत् मन के ऑफिशियल्स डिपार्टमेंट्स अभी मन ग्रामाल की पंपे एंकंटे मन मन एलपी वाली मन मन चरवल दी मन कुला जगन्मोहन रेड्डी गारु मन की मन विलेज संबंधी और आर चरवल ने वल्ला चेरु ओर चेरु पिलकवान चेरु सिद्धांत चेरु तरवा मंगल मंगलवार चेरु ओर चेरु आर चेरुलु कूडा मन की कनीसम चाला कोटि रूपायलु चेप्पि मन की इव्वडं जरिगिंदि मन ग्रामा की ఈ చెరువులని డెవలప్ చేసుకుంటే మనంతా వర్షాధారం కాబట్టి మన కాలువ లేదు కాబట్టి చెరువులు లోడ్ చేసి చెరువుల్లో నీరు స్టాక్ చేసుకుంటే రేపు రాబోయే కాలంలో మనం మంచి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు ఒక ఐదు డిపార్ట్మెంట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తర్వాత హార్టికల్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఐదు డిపార్ట్మెంట్లు కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా మన రైతులకు సంబంధించి సబ్సిడీ మనకు తెలుసు. ఇంత ముందు మన వరి కొయ్యాలంటే చేతులతో కోసేవాళ్ళం, ఇప్పుడు మెషిన్లు వచ్చాయి. అలాగే నూర్పు యంత్రాలు కానీ మోటార్స్ కానీ పైపులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం లక్ష రూపాయలు కావాలంటే ఒక 5000 10000 కడితే లక్ష రూపాయల వరకు మనకి సబ్సిడీ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులందరూ ముఖ్యంగా ఈరోజు ఏదో కార్యక్రమం అయిపోయింది కానీ మళ్ళా ఇంకో డేట్ ఇచ్చి భారీ ఎత్తున ఊరు మొత్తం కూడా రైతులకు ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి మగవాళ్ళకి మొత్తం ఊరు మొత్తం కూడా వస్తే మన ఏడీ గారు తిప్పరా మాట్లాడాను. మేము కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాం సార్. మంచి డబ్బులు ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఉన్నాయి. చెప్పిన 10-15 రోజుల్లో మనకి అంత గ్రౌండ్ కూడా అయిపోతుంది. కాబట్టి మంచి అవకాశం మీరు వినియోగించుకోండి అని ఏడీ గారు చెప్పడం జరుగుతుంది. సబ్సిడీ మీద మనకు 1 లక్ష రూపాయలు పైపులు కావాలంటే ఒక 5000-10000 కడితే 1 లక్ష రూపాయల వరకు పైపులు ఇస్తారు, బాటిల్ ఇంజిన్ ఇస్తారు, కెరసాయిల్ ఇంజిన్ ఇస్తారు, మోటార్స్ ఇస్తారు, పైపులు ఇస్తారు, అలాగే బోర్స్ కూడా అన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ మనకు మొక్కలు ఇస్తారు, జీడి మొక్కలు ఇస్తారు, ప్రతిదీ కూడా హార్టికల్చర్ గ్రౌండ్ వాటర్ అన్నీ మన ఈ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే మనకి ఈ స్కీమ్లో కుప్పిలి శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మన కుప్పిలి గుర్తించి మనకి కొన్ని కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఏడీ గారికి అలాగే అందరికి కూడా మీరు మంచి అవకాశం ఇంకో డేట్ పెడతాం పండుగ ముందు కానీ పండుగ తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో మనకి ఏదో వస్తుందని కాకుండా ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వ్యవసాయదారుడు ప్రతి ఒక్కరు నాకు ఇది కావాలంటే
అందరం కూడా జగన్మోహన్ గారి గవర్నమెంట్ లో పార్టీలతో సంబంధం లేకుండ ప్రతి ఒక్కరు కూడా అన్ని స్కీములు కూడా ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వారు అప్పుడు మనకు చెప్పారు పెన్షన్ కూడా నేను దపదపలుగా పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది మాకి 2250 రూపాయలు నుంచి ఇప్పుడు 2500 రూపాయలు ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి రేపటి నుంచి మరో 250 రూపాయలు కలిపి 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నష్టపోతే మళ్ళా 2200 కలిపి ఆఖరి సంవత్సరంలో 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకి చెప్పారో నవరత్నాల ప్రకారం ఎంత కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా